ఫౌండర్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేల్కి సార్ అని వన్ తెలుగు ఛానల్ ఐఆమ్ ప్రౌడ్ ఫౌండర్ఫాన్పేసు ఫౌండర్స్ ఈ వీడియోలో మనం అసలు జీవితంలో ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి అలాగే ఒక మనిషి నేర్చుకోవడానికి ఏ ఏ విషయాలు ఉంటాయి అలా చేసుకున్నప్పుడు మనకు మనమే ఒక రాజులాగా ఒక హీరోలాగా మనం మారగలాలి అని మనం ఎలా నిర్ధారించుకోవచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఈ వీడియో అనేది ఏదో నేను తోపని చెప్పుకోవడానికో తురుమని చెప్పుకోవడానికో కాదండి జస్ట్ ఎగ్జాంపుల్ నా జీవితంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ మీతో షేర్ చేసుకుంటాను అలాగే నాలాంటి వాళ్ళు చాలామంది కూడా ప్రపంచంలో ఉన్నారు అలాగే నాకన్నా మేధావులు ఉన్నారు ఇంకా తెలుగు ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అందరిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు కేవలం నా యొక్క జర్నీలో నేను ఎలా అప్డేట్ అయ్యాను ఇలా అప్డేట్ అవడం వల్ల నేనేం నేర్చుకున్నాను అనేది మీకు షేర్ చేసుకోబోతున్నాను అదేవిధంగా రెండు కొత్త పోస్టులు వచ్చినాయి అవి కూడా మాట్లాడుకుని దాని తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం కేవలం అప్డేట్స్ కావాలి మాకు ఎటువంటి వద్దు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో దయచేసి ఈ వీడియో స్కిప్ చేసేయండి దీంట్లో అప్డేట్స్ అనేవి ఉండవు ఎందుకంటే అప్డేట్స్ ఉన్నప్పుడు అప్డేట్స్ నేను తండాలోనే పెడతాను అప్డేట్స్ లేనప్పుడు సబ్జెక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ చెప్తాను నా యొక్క సబ్స్క్రైబర్స్ అదేవిధంగా ఎవరైతే నన్ను డైలీ ఫాలో అవుతున్నారో వారి గురించి ఏదో ఒక వీడియో అనేది వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నా ఛానల్ నుంచి వాళ్ళకు కూడా వేస్ట్ వీడియోలు కాకుండా కొంచెం అవసరమైన వీడియోలు చేద్దామని మాత్రమే ఈ యొక్క వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి చూడొచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీరు ఆ స్కిప్ అవ్వచ్చు ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా మనం గమనించినట్టయితే బ్యాక్ ఆఫీస్ అంటే ఓపెన్స్ డాట్ నెట్ సైట్లో ఆ లీడర్ సెక్షన్లో మాట్లాడేగామోసారి అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎలా పనిచేస్తుంది అనే చిన్న వీడియో రెండు నోషాలు వీడియో అనేది మనకి ఆయన ఛానల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగిందన్నమాట దానికి సంబంధించిన ఆ వీడియో లింక్ అనేది మనకు బ్యాకప్స్లో మెన్షన్ చేశారు ఒకసారి ఎవరైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే ఆ వీడియోస్ తెలుసుకోవచ్చు అదేవిధంగా మన దిలాన్ సార్ కూడా ప్రజెంట్ అయితే ఎఫీలో ఒక పోస్ట్ పెట్టారనమాట ఏం పెట్టారంటే మంచి మీనింగ్ ఉంది పోస్ట్లో కూడా గొప్ప పనులు చేసేవాడు గొప్ప నాయకుడు అవ్వాల్సిన అవసరం లేదు అంటే గొప్ప పనులు చేసే వ్యక్తి గొప్ప నాయకుడే అవ్వాల్సిన అవసరం లేదు ప్రజలను గొప్ప ఆలోచనలు గొప్ప పద్ధతుల్లోకి తీసుకెళ్లే వ్యక్తి అతడే అసలైన నాయకుడు అని చెప్పి మనకైతే దిల్ అని సార్ మెన్షన్ చేశారు ఉదాహరణకి యుఎస్ అధ్యక్షుడు అని చెప్పి కూడా ఆయనైతే మెన్షన్ చేశారన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను గొప్పగా పనులు చేసినంత మాత్రాన గొప్ప నాయకులు అయిపోరు గొప్పగా ఆలోచనలు చేసే వ్యక్తులే మాత్రమే గొప్ప నాయకులు అవుతారని చెప్పి మనకిక్కడ మీనింగ్ వస్తుందన్నమాట చాలా బ్యూటిఫుల్ మీనింగ్ అయితే ఉంది ఆ చిన్న పోస్ట్లోనే అందుకే మీకు ముందుగా అది షేర్ చేసుకున్నాను ముందుగా అసలు మన జీవితంలో మనం ఎలా సక్సెస్ అవ్వాలి మీకు ఇక్కడ నాలుగు ఫోటోలు అయితే నేను తీసుకోవడం జరిగింది ఒక ఫోటోకి ఒక ఫోటోకి ఎటువంటి సంబంధం లేని ఫోజులు అయితే ఉంటాయి దీంట్లో మొదటి ఫోటోలో ఏంటంటే నాకు వచ్చిన గవర్నమెంట్ ఇల్ని నేను కట్టుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అదేవిధంగా నాకు తెలిసిన వాళ్ళే కానీ చాలామంది అయితే నేను డబ్బులు అడగడం జరిగింది నేను పలానా ఇల్లు కట్టుకుంటున్నాను నాకు కొంచెం అమౌంట్ పదివేలు ఇరవై వేలైనా హెల్ప్ చేయమంటే ఎవరు కూడా నాకు హెల్ప్ చేయని పరిస్థితిలోకి నేను వెళ్ళిన స్టేజీలు కూడా ఉన్నాయి చూసారు నా మొహం ఎలా ఉందో మీరు అని అప్పుడు నా యొక్క పనికి నేనే ఒక కూలి వ్యక్తిలాగా వెళ్ళి అంటే నా యొక్క పనికి మా ఇల్లు కట్టుకోవడానికి నేనే ఒక కూలి వ్యక్తిలాగా వెళ్ళి నా పని నేనే ఎండలో చేసుకొని ఏదో రకంగా మాదిరికి ఇల్లు అయితే చేసుకున్నాను అది కూడా వర్క్ లేని టైంలో ప్యాకర్స్ మనం వర్స్సుకోండి నేను చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర రూపాయి లేనప్పుడు మనకు బాగా అవసరమైనప్పుడు అయ్యా నాకు రూపాయి కావాలని వేరే వాళ్ళని మనం చేయి చేసినప్పుడు అవతల వాళ్ళు మన చుట్టాలైనా అలాగే అవతల వాళ్ళు మనం తెలిసిన వాళ్ళైనా ఆఖరికి వాళ్ళు చీటి వాళ్ళైనా సరే మనకు అవసరం వచ్చిన స్టేజ్లో కొన్నిసార్లు మనకి డబ్బులు ఇవ్వలేకపోవచ్చు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది అదే నేను అప్పుడు ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయానే దాచుకుంటే దేనికో దానికి హెల్ప్ అయ్యేది కదా అని నేను దాదాపు నాకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉన్నప్పుడు అనుకున్నా తెలుసా ఏజు ఆ టైంలో ఏంటంటే కొన్ని రకాల కారణాలు చేత నా దగ్గర ఉన్న డబ్బులు అనేవి ఖర్చు అయిపోయినాయి అలాగే నేను పెట్టుబడి పెట్టాలన్న టైం అయితే అది కాదు లెక్క ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ప్రజర్ చేయడం ద్వారా దీని ద్వారానో అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేసాం బట్ అది గవర్నమెంట్ హౌసు పూర్తి అవ్వలేదు పైగా అది మా ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే అక్కడ పంట భూమి మాట మీరు ఎంత మంచికి ఇల్లు కట్టినా సరే అక్కడ బీట్లు రావడం పగిలిపోవడం అంత కామన్ ఇప్పుడు ఆ ఇల్లు చూసినట్టయితే మొత్తం పగిలిపోయింది ఇంకా వెరైటీ ఏంటంటే ఇప్పుడు బ్లూ ప్రింట్ మారిపోవడం చేత మేము కట్టిన ఇల్లు కాకుండా పక్కన ఇల్లు చూపిస్తున్నారు అంటే మేము లేపింది కూడా స్లాబ్ హైటే స్లాబ్ స్లాబ్బ ఏమి ఇంకా వేయలేదు స్లాబ్ హైట్ దాకా అయితే లే పంట గుమ్మం దాకా హైట్ అయితే ఇటుకి రాయితో కట్టనమాట సిమెంట్ ఇటుకతో కానీ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ మారినాయి ఎందుకంటే దాదాపు పదేళ్ళ క్రితం వచ్చిన ఇల్లు మాట అది గవర్నమెంట్ రూల్స్ మార్చి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే బ్లూ ప్రింట్ చూపించి ఇది మీది కాదని చెప్పి మళ్ళీ ఇంకో ఖాళీ స్థలం చూపించిన పరిస్థితి కాబట్టి మీరు గమనించండి అప్పుడు రూపాయి కూడా లేని స్టేజీలో నేను ఏదో రకంగా కష్టపడి కొంచెం కొంచెం ఇల్లు కట్టుకొని ఎంత కష్టపడితే ఆ ఇల్లు నీది కాదు పక్కన ఉన్న ఖాళీ స్థలం నీది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనిషికి జీవితంలో ఇలాంటివి చాలా వస్తాయి నాకనే కాదు మన ఫౌండర్స్లో చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్లు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా సర్వే అవ్వగలిగాను మీరు ఎలా సర్వే అవ్వాలి ఎలా సక్సెస్ అవ్వాలి అంటే నేనైతే ఇంకా భారీగా కోటీ స్వర్ణ లక్షాదిగారిని అవ్వలేదు కానీ నాకున్న దాంట్లో అప్పు లేకుండా చేసుకున్నాను కాబట్టి ఆ థీరీ ఏంటనేది నేనైతే మీకు షేర్ చేసుకుంటాను ముందుగా ఏంటంటే మనం చేసే వర్క్ మనకు వర్తా కాదా అంటే మనకు మంచిగా వర్క్ వచ్చు మనం ఒకరి కింద చేస్తున్నాము కానీ అతను మనకు సరిపడే అమౌంట్ ఇస్తున్నాడా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అనమాట అప్పుడు దాన్ని బట్టి మనం మన ఫ్యామిలీలో ఎంత అమౌంట్ అనేది ఇంటికి ఇవ్వాలి ఎంత అమౌంట్ మనం బ్యాంకులో సేవ్ చేసుకోవాలి అంటే దాచుకోవాలనేది మనకి అర్థమవుతుంది ఒకవేళ మీకు అతను పని ఎక్కువ చేయించుకొని తక్కువ డబ్బులు ఇస్తున్నాడంటే మీరు అతనికన్నా కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంచెం మంచిగున్న ఓనర్ని పట్టుకోవడం మంచి పద్ధతి ఎందుకంటే మీరు జీవితకాలం ఆయనకి ఎందు చేసినా ఆయనకైతే మీ మీద ఎటువంటి విశ్వాసం ఉండదు మీకు ఆయన మీద విశ్వాసం ఉండొచ్చు కానీ అతనికి మీద ఎటువంటి విశ్వాసం ఉండకపోవచ్చు దాదాపు నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పదమూడు పన్నెండేళ్ళు కాబట్టి అప్పుడులో నాకు శాలరీ అంతా అంటే నెలకు నాలుగు వందల నుంచి ఐదు వందలు మాత్రమే అలాగే ఇప్పుడు నేను మా ఓనర్ దగ్గర అంటే ఇప్పుడు నేను ఓన్గా చిన్న షాప్ పెట్టుకున్నాను అనుకోండి అప్పుడు మన కరోనా తర్వాత కానీ అంతకుముందు మా ఓనర్ దగ్గర నేను చేసినప్పుడు నా శాలరీ కేవలం పదివేలు మెకానిక్ కింద నేను చేయడం వల్ల అదొక ఐదు ఆరు వేలు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వచ్చేది కానీ పని ఒత్తిడి చాలా చాలా ఎక్కువ మాట పని ఒత్తిడి అనేది మామూలుగా ఉండేది కాదు చాలా రకాల కష్ట నష్టాలు నేను కూడా పడే వచ్చాను ఆయన ఏదైనా సరే విషయాన్ని ముందు చెప్పేవాడు కాదు అంటే ఏదైనా ఒక వర్క్ అనేది ముందు చెప్పకుండా కరెక్ట్గా షాపు కట్టే టైంకి కావాలని ఫోన్ చేసి పలానా వర్క్ ఉందని చెప్పి ఎనిమిది గంటలకు కట్టాల్సిన షాపును కాస్త పది అయ్యేలాగా చేసేవారు మార్నింగ్ పూట ఆరింటికే కొన్నిసార్లు కొన్ని లోడ్లు అనేది ఎత్తించేవాళ్ళు మాత్రం ఒక మెకానిక్ ఎప్పుడు లోడ్లు ఎత్తడం కానీ ఏమీ చేయకూడదు కానీ అక్కడున్న పరిస్థితి ఎలాంటిదంటే మనం మంచి వాళ్ళు అయ్యండి మనం ఏ పని చెప్పినా వాళ్ళం అయితే మనకే అన్ని పనులు అప్పచెప్పేదానికి ప్రతి ఒక్కరు చూస్తారన్నమాట ఆ రకంగా నేను కూడా ఏ పని చెప్పినా చెయ్యను అనుకున్న మాక్సిమం చేసేవాడిని ఆ రకంగా నేనైతే నా యొక్క జీవిత లక్ష్యాన్ని నేను అర్థం చేసుకున్నా ముందు కింద పని చేస్తే జీవితంలో మనకి సేమ్ అమౌంట్ తప్ప ఎటువంటి ఎదుగుదల అనేది ఫ్యూచర్లో రాకపోవచ్చు అని నాకైతే అర్థమైంది అలా అని చెప్పి నేను ఆయన మోసం చేస్తా ఇంకేదో చేసి నేనైతే వర్క్ మానేలేదు ఒక నెల రోజుల ముందే నేను ప్రజెంట్ ఇంకో షాపు సొంతంగా నేను మా ఫ్రెండ్ కలిపి పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి దయచేసి నేనైతే ఈ షాప్లో చేయలేను అర్థం చేసుకోనని చెప్పి ఒక నెల రోజుల ముందు చెప్పి ఒక నెల రోజుల తర్వాత వర్క్ చేసి అక్కడ వేరే కుర్ర వాళ్ళు సెట్ అయిన తర్వాత మాత్రం నేను వర్క్ మాయా జరిగిందన్నమాట ఇప్పుడు మనకు వచ్చే అమౌంట్ భారీ కాకపోవచ్చు ఇప్పుడు కూడా నాకు ఏడెనిమిది నుంచి తొమ్మిది వేలు ఆరేంజ్లోనే వస్తున్నాయి కానీ ఇక్కడ ఉన్న హ్యాపీనెస్ ఏంటంటే మన ఓన్ షాపు పైగా మనం ఎప్పుడు కావాలంటప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అంటే మనకి ఇష్టం వచ్చినా తీరుగా మనమైతే డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు కానీ ఒకరి కింద చేసినప్పుడు వాళ్ళు చెప్పింది మాత్రమే మనం వినాలి మనం చెప్పే ఈ ఆలోచనలో కొన్ని నాలుగు నచ్చు నచ్చకపోవచ్చు అన్నమాట అలాగని చెప్పి నేను ప్రతి ఒక్కరిని మానేసి షాపులు పెట్టమని చెప్పట్లేదు బట్ మీకు అక్కడ వర్త్ కాకపోతే అంటే మీకు పనికి సంబంధించిన డబ్బులు అక్కడ రాకుండా తక్కువ వచ్చినట్టయితే మీకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చే వర్క్ అనేది మీ యొక్క కుటుంబ పరిస్థితులు బట్టి మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి ఎందుకంటే లెక్క ప్రకారం నేను ఎయిత్ క్లాస్ దాకా చదివాను అందరికీ తెలిసిందే దాని తర్వాత టెన్త్ ఇంటర్ ప్రొవైడ్ చేశాను ప్రైవేట్ కూడా నేను ఆశ్రమంలో కూడా వర్క్ చేశాను అంటే మా ఏలూరులో ఆశ్రమ హాస్పిటల్ ఉంది అక్కడ కూడా రెండున్నర వేలు నుంచి మూడు వేలు పనిచేశాను అప్పుడు నాకు ఓన్లీ ఎయిత్ క్లాస్ ఉంది వాళ్ళు ఏం చెప్పారంటే కొద్దిగా నువ్వు బైపీసీ చేస్తుంటే చాలా చాలా బాగుండేదని చెప్పి చెప్పారు ఎందుకంటే నేను అప్పుడు నైట్ డ్యూటీలు కూడా చేసి ఎక్స్రే డిపార్ట్మెంట్లో ఎక్స్రేలు తీయడం అవన్నీ నేను నేర్చుకున్నాను అనమాట కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే నాకు సజెషన్ ఇచ్చారు బైపీసీ చేయండి బైపీసీ చేస్తే ఈజీగా ఉంటుంది అన్నప్పుడు నేను టెన్త్ ప్రైవేట్ చేసి దాని తర్వాత ఇంటర్ కూడా ప్రైవేట్ చేసి బైపీసీ అయితే పూర్తి చేశాను కానీ కొన్ని రకాల కారణాలు అంటే మనకైతే క్యాస్ట్ పిలింగ్లు ఏం లేవు కానీ గవర్నమెంట్ ఉంటుంది కదా గవర్నమెంట్ క్యాస్ట్ పిలింగ్ అయి ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఫలానది అని చెప్పడం ఎందుకంటే ఒక్కొక్కరికొక రకాల మనోభావాలు ఉంటాయి కాబట్టి నేను చెప్పడం క్యాజువల్గా చెప్పాలంటే నా యొక్క క్యాస్ట్కి నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత అప్పుడు అయితే రావడం జరిగిందన్నమాట కాబట్టి నాకు మినిమం నైంటీ పర్సెంట్ దాటితేనే స్కాలర్షిప్ వస్తుంది లేకపోతే లక్షన్నర మీరు పెట్టి చదువుకోవాల్సి ఉంటుందని చెప్పి చెప్పారు ఇంట్లో మనం పెడితేగానే తినే పొజిషన్లో లేని వాళ్ళ కోసం మనం ఇంకో లక్షన్నర అప్పు చేసి పెట్టి మళ్ళీ ఇంట్లో మనం ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను అక్కడతో ఆ ఎక్స్రే దాన్ని కూడా ఆపడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నేను ఐటీ చదువుతాను ఐటీలో కూడా ఒక ఆరు నెలలు అయితే చేయడం జరిగింది నైట్ డ్యూటీలు చేస్తూ అప్పుడు కూడా ఇంట్లో పరిస్థితులు బాగోక నాకు ఆరోగ్య సమస్యలు వచ్చింది ఎందుకంటే నైట్ పడుకోకుండా మళ్ళీ పొద్దున్నే కాలేజీకి వెళ్తే ఇబ్బందులు వస్తాయి ఎన్నో రకాల ప్రయత్నం చేశాను నేను లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కానీ ఎటువంటిది ప్రయత్నం చేసినా నాకు నిరాశే మిగిలింది అన్నమాట ఎందుకంటే నేను చేయలేక కాదు అన్నీ చేశాను నాకుదిరినంత వరకు నేను అన్ని వర్క్లు చేశాను కానీ అన్నింటిలో నేను సక్సెస్ అవ్వలేకపోయాను అంటే వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేస్తాను బట్ సక్సెస్ అనేది ఆ వర్క్లో వచ్చేది కాదు కాబట్టి నేను జీవితంలో ఒక పది పదిహేను అయితే మొత్తం మీద వర్క్స్ అయితే చేసి మానేయడం జరిగింది అలాగని మనకి రాదని కాదు నేను ఏ వర్క్ చేసి మానేసినా మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ మా షాప్కి నువ్వు ఎప్పుడు వచ్చినా మేము అనే ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ చేస్తామంటే అంత మంచిగా మనం వర్క్ అయితే చేస్తాం కాబట్టి నేను అక్కడ చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే రాజైనా మంత్రి అయినా మనమే అయ్యి ఉండాలన్నమాట మన వేరే వాళ్ళు ఏమంటారు దాన్ని కంట్రోల్ చేసే విధంగా లేకుండా మనకంటూ ఒక స్వేచ్ఛ అనేది ఉండాలి మనకంటూ ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి అప్పుడే మనకు ఎప్పుడైతే రెస్పెక్ట్ వస్తుందో ఆటోమేటిక్గా మనం మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సక్సెస్ అయినట్టు మీ రూపాయి మీరు తిన్నప్పుడు వేరే వాళ్ళకి మీరు సంజేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మీరు అప్పు తెచ్చుకొని మరి తిన్నప్పుడు కంపల్సరీ అప్పుల మీ ఇంటికి వచ్చి నించున్నప్పుడు ఆ యొక్క బాధ అనేది మీకు కంపల్సరీ వస్తుంది కాబట్టి నేను ఏ హీరోకి పర్టికులర్గా ఫ్యాన్ కాదు ఏ హీరోయిన్కి పర్టికులర్గా ఫ్యాన్ కాదు అలాగే ఏ రాజకీయ నాయకుడు కూడా నేను పర్టికులర్గా ఫ్యాన్ కాదు నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి నాకు నేనే ఒక కుటుంబంలో ఒక సైన్యం మాట ఎందుకంటే నా యొక్క కుటుంబానికి నేనే రాజు లెక్క ఉండాలని నేను ఆశపడ్డాను ప్రజెంట్ ఆ రకంగా నేను నా దగ్గర సంపాదన తక్కువ ఉండొచ్చు కానీ మేధాశతి దేవుడిచ్చిన దాంట్లో ఒక మంచిగా మనం వెళ్తున్నాం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క జీవితంలో మీరే హీరో లేకుండా అంతేకాని హీరోలకు పాలాభిషేకతాలు ఇంకేదో చేయడం వల్ల అయితే మనకేమీ రాదు మన ఫ్యామిలీని మనం ఎంతో బాగా చూసుకుంటున్నామని దాన్ని బట్టి మనకు ఒక పేరు వస్తుంది అలాగే రాజకీయాలకు కూడా నేను ఎప్పుడూ తిరిగింది లేదు ఏ రాజకీయ నాయకులు కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే మనం ఎదగాలంటే వేరే వాళ్ళు ఎదుగుదలకి మనం హెల్ప్ చేయాలి కరెక్టే కానీ వాళ్ళని ఎదిగేలా చేసి మనం భూమిలోకి వెళ్ళిపోకూడదు అన్నమాట కాబట్టి అలాగా చేసుకోండి ఓకేనా మీకు ఈ చిన్న శాంపుల్ అయితే చెప్పని ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారీ జస్ట్ నా యొక్క జర్నీ గురించి మీకు షేర్ చేసుకున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి